Welcome to Fouzia Power of Women. This video le nenu swathi agriculture wala dwara na channel ni nenu ela promote cheyinchukunanu ade vidhanga channel promotion vishayamlo teeskovalsina jagratalu enti anevi cheppabothunanu. Video start chese mundu meeru ganaka na channel loki first time vachunte na channel ni subscribe cheyandi. ఇప్పుడు యూట్యూబ్లో ఏంటి అంటే మన ఛానల్ డెవలప్ అయిపోవాలనే ఆ ఎక్సైట్మెంట్తోని మనం ఎవరు ఏది చెప్పినా కానీ నమ్మేస్తున్నారు. అట్లా మాత్రం అస్సలు చేయకండి. నిజంగా జెన్యున్గా మనం డెవలప్ అవ్వాలి అని అనుకునే మంచి మనసున్న వాళ్ళ ద్వారానే ఛానల్ని ప్రమోట్ చేయించుకోండి. ఎందుకంటే కొంతమంది డబ్బులకి ఆశించి ఏంటంటే మన లింక్ కాస్త ఇచ్చేస్తారు, ఆ తర్వాత ఇంకా మర్చిపోతారు. స్వాతి అగ్రికల్చర్ వాళ్ళు మాత్రం అలా అస్సలు కాదు. వాళ్ళు డబ్బుల కోసం మాత్రం వాళ్ళు ఛానల్ని ప్రమోట్ చేయట్లేదు. వాళ్ళు చాలామందికి చెప్పడం జరిగింది, మేము చెయ్యమండి అసలు దానివల్ల యూజ్ లేదని వాళ్ళు చాలా జెన్యున్గా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఛానల్ ప్రమోట్ చేసే చక్కర్లో మీ ఐడి ఇవ్వండి, పాస్వర్డ్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. మేము ఇది ఇన్స్టాల్ చేస్తాం, అది ఇన్స్టాల్ చేస్తామని. అట్లా మాత్రం మీ ఐడి పాస్వర్డ్లు అస్సలు ఇవ్వకండి. చాలా మోసాలు అనేవి జరుగుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఏవో కొత్త యాప్స్ అంట, ఏవో సాఫ్ట్వేర్లు అంట, ఇవి కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ ఛానల్ ఆ లెవెల్కి రీచ్ అయ్యింది, ఈ లెవెల్కి రీచ్ అయ్యింది. 8000 పెట్టి సాఫ్ట్వేర్ కొనుక్కోండి, 10000 పెట్టి సాఫ్ట్వేర్ కొనుక్కోండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చాలామంది మోసం చేస్తున్నారు. నన్ను కూడా ఒకరు అట్లా మోసం చేయడానికి ట్రై చేశారు. కానీ స్వాతి రాజుగారి దయ వల్ల, వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల నేను అట్లాంటి ఉచ్చులో ఇరుక్కోకుండా సేఫ్ అయ్యాను అన్నమాట. సో మీరు ఛానల్ని ప్రమోట్ చేయించుకున్నా కానీ చాలా జాగ్రత్తగా, జెన్యున్గా మీరు డెవలప్ అవ్వాలనుకునే వాళ్ళ దగ్గర మాత్రమే మీరు ఛానల్ని ప్రమోట్ చేయించుకోండి. నేను నా ఛానల్లో అయితే ఫస్ట్ చైనీ కుకింగ్కి సంబంధించిన వీడియోస్ చేసేదాన్ని. అలా వీడియోస్ చేస్తున్నప్పుడే నాకు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడం, అదేవిధంగా నా వాచ్ టైం కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. కానీ ఆ తర్వాత దాదాపుగా ఒక 1 ఇయర్ దాకా నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను. దానివల్ల ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి నాకు చాలా కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. దానివల్ల నా సబ్స్క్రైబర్స్కి నాకు చాలా పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది. అయితే 1000 సబ్స్క్రైబర్ అయిన తర్వాత కూడా మీరు వీడియోస్ ఎందుకు చేయలేదండి అంటే నా హెల్త్ ప్రాబ్లం, అదేవిధంగా మేము సొంత ఇల్లు కట్టుకోవడం, కన్స్ట్రక్షన్లో ఉండడం, అవన్నింటి మధ్యలో నేను బాబు కూడా చిన్నోడు అప్పుడు జోయల్ అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేయలేకపోయాను. అంతేకాదు టైనీ కుకింగ్కి సంబంధించిన వీడియోస్ చేయాలంటే చాలా ఎఫర్ట్తో కూడిన పని అన్నమాట. ఏంటంటే బాబుని చూసుకోవడానికి నాతో పాటు ఒకరు ఉండాలి, వీడియో తీసేటప్పుడు కూడా నాకు ఒకరు హెల్ప్ కావాలి, అలాంటి కండిషన్లో ఉండేది. అందుకని చెప్పి నేను ఆ వీడియోస్ని కంటిన్యూ చేయలేకపోయాను. ఆ తర్వాత సొంత ఇల్లు అనేది కట్టుకున్న తర్వాత కుందేళ్ళు, కోళ్ళు, కౌజుపిట్టలు, కుక్కలు ఇవన్నీ ఉండేసరికి, అదేవిధంగా సొంత షాప్ కూడా స్టార్ట్ చేసి ఆ తర్వాత సర్వీస్ చేయడం అనేది కూడా స్టార్ట్ చేశాను. అంటే ఫ్రీగా టైలరింగ్ నేర్పించడం అవన్నీ. సో వీటన్నింటి మీద మనం ఎందుకు వీడియో చేయొద్దు అనే ఒక ఆలోచన రావటం వల్ల మళ్ళీ యూట్యూబ్లో నేను వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేశాను. ఇదేంటంటే సబ్స్క్రైబర్స్కి నాకు పెద్ద కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసరికి నేను ఎన్ని వీడియోస్ పెట్టినా కానీ అసలు ఎవ్వరు చూడట్లే. అంటే నాకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కానీ నేను ఫస్ట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో టైనీ కుకింగ్వి వాటికి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు తప్ప కొత్తగా చేసిన వీడియోస్కి అయితే సబ్స్క్రైబర్స్ అస్సలు రావట్లేదు. వ్యూస్ కూడా 10 మంది 20 మంది 30 మంది అంతే, అంతకంటే ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు అన్నమాట. అందుకని చెప్పేసి నేను కూడా ఏదైనా ఒక ఛానల్ వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయించుకుంటే నా ఛానల్ కూడా ఆడియన్స్ దాకా రీచ్ అవుతుందనే నమ్మకంతో నేను నా ఛానల్ని ప్రమోట్ చేయించుకున్నాను. దానికి ఫస్ట్ నేను ఒక ఛానల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యాను. అయితే వాళ్ళని అడిగాను నేను ప్రమోట్ చేయడానికి. వాళ్ళు ఏమన్నారంటే లేదండి, మాది చిన్న ఛానల్, మేమైతే అట్లా ప్రమోట్ చేయట్లేదు, చాలామంది మమ్మల్ని అడిగి చూస్తారు కానీ మేము ప్రమోట్ చేయట్లేదు అని అన్నారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర స్వాతి గారి నంబర్ అనేది ఉంది, స్వాతి అగ్రికల్చర్ వాళ్ళది, వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్లోనే ప్రమోట్ చేయించుకొని డెవలప్ అయ్యారు. అయితే ఈ ఛానల్ వాళ్ళ నంబర్ కనుక్కోవడానికి నాకు 3 నెలల టైం పట్టింది. నన్నైతే అసలు ఆ ఫస్ట్ నేను కన్సల్ట్ అయిన ఛానల్ వాళ్ళు అయితే ఆడుకున్నారు ఒక 2 మంత్స్, ఈరోజు ఇస్తాం నంబరు, రేపిస్తాం నంబరు అని చెప్పేసి నిజంగా నన్ను అసలు ఆడుకున్నారు వాళ్ళు. కానీ 2 నెలల దాకా కూడా నాకు వాళ్ళ నంబర్ అయితే దొరకలేదు. సరే ఎలాగోలా కష్టపడి వాళ్ళ వీడియోస్ అయితే నేను ముందు నుంచి అన్ని వీడియోస్ చూసేదాన్ని. సో అట్లా ఒక వీడియో ద్వారా నాకు కొంతమంది నంబర్స్ దొరికి
వాళ్ళ ద్వారా మొత్తానికి అయితే నేను స్వాతి రాజు గారి దాకా నేను రీచ్ అవ్వగలిగాను. సో వాళ్ళని అలా నంబర్ తీసుకొని వాళ్ళతో నేను కంప్లీట్గా మాట్లాడాను. నేను నా సిచ్యువేషను, నా ఛానల్ సిచ్యువేషన్ ఇవన్నీ అన్ని కండిషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి రాజుగారు లాస్ట్ కొట్టిన డైలాగ్ ఏంటంటే, అసలు నీ సోదంతా నాకెందుకమ్మా, మీకేం కావాలి చెప్పండి అన్నారు. అంటే నేను చెప్పాను నేను ఇంకా మా ఛానల్ని ఇట్లా ప్రమోట్ చేయాలండి అని చెప్పాను. ఇంకా ఛానల్ లింక్ పంపించమన్నారు, ఛానల్ లింక్ పంపించాను. నేను పంపించేసరికి నేను అనుకున్నా ఇంకా వీళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళు ప్రమోట్ చేసేస్తారు ఛానల్ని అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కానీ నైట్ కల్లా నాకు మెసేజ్ ఏమొచ్చిందంటే నేను ఛానల్ ప్రమోట్ చెయ్యను, అంటే చెయ్యను అని కాదు, నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాజుగారు. ఏమని చెప్పారంటే, ప్రమోట్ చేయడం వల్ల అసలు యూజ్ ఏమీ లేదండి, అసలు అట్లా డెవలప్ ఏమీ అవ్వదు, ఎందుకు వేస్ట్గా మీరు ఇచ్చేస్తారు, చేయించుకోవడం వల్ల పైసా ఉపయోగం లేదని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అయినా సరే వదలకుండా నేను బాగా రిక్వెస్ట్ చేశాను, చేసినా సరే అర్థం చేసుకోండి ప్లీజ్, మేము చెయ్యలేము అని చెప్పేసి మెసేజ్ పెట్టేసరికి ఇంకా అంతగా వద్దు చెయ్యము అని అంటున్నారు. కాబట్టి అంటే మనకి యూజ్ ఉండదు అని వాళ్ళు చెయ్యమన్నారు, వాళ్ళు చెయ్యను అన్నారని కాదు, మనకి యూజ్ ఉండదు అని చాలా బాగా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సో మరీ అంతా చెప్పేసరికి సరే మనం కూడా అర్థం చేసుకుందానులే వాళ్ళ కండిషన్ అని చెప్పేసి, సరే అండి నేను ఇంకా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టనని చెప్పేసి అక్కడికి స్టాప్ చేసేసాను. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక వీడియో చేయడం జరిగింది, ఆ వీడియోలో ఒకరి ఛానల్ని ప్రమోట్ చేయడం జరిగింది. ప్రమోట్ చేసేసరికి మళ్ళీ నేను స్టార్ట్ చేసేసాను, అదేంటి వాళ్ళ ఛానల్ని ప్రమోట్ చేసిరు కదా మీరు, నా ఛానల్ని కూడా ప్రమోట్ చేయండి అంటే మళ్ళీ రాజుగారు చెప్పారు అసలు యూజ్ ఉండదండి, ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుతున్నారు అని. అంటే యూజ్ ఉంటుందో ఉండదో వాట్ ఎవర్ ఇట్ మేబీ, నా ఛానల్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి. సో అలాగా దీని ప్రాసెస్ ఏంటంటే, నేను ఒక వీడియో చేశాను, ఒక 2 అండ్ హాఫ్ మినిట్స్ వీడియో అనేది చేశాను, కంప్లీట్గా మా ఛానల్ గురించి కాన్సెప్ట్ గురించి ఒక వీడియో చేశాను. వీడియో చేసి వాళ్ళకి ఇచ్చేసాను, నేను ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ వీడియోని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 డేలోనే నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. కానీ కోపా రూల్స్ సంథింగ్ అప్డేట్స్ వచ్చినాయి కదా యూట్యూబ్ అప్డేట్స్, వాటి కొన్ని కారణాల వల్ల ఆ వీడియోని వాళ్ళ ఛానల్ నుంచి డిలీట్ చేయడం అనేది జరిగింది. అయితే డిలీట్ చేసిన తర్వాత ఇంకా అంతే, నాకు ఒక 130 వరకు సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కానీ దీనివల్ల చూడండి, యూట్యూబ్లోకి ఎవరైనా సరే డబ్బులు సంపాదించడం కోసమే వస్తారు ఖచ్చితంగా, నేను కూడా ఆ ఉద్దేశంతోనే వచ్చాను. కానీ ఈ డబ్బులు ఉపయోగించే పర్పస్ అనేది రకరకాలుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రాండ్పా కిచెన్ ఉంది, వాళ్ళు సంపాదించే మనీని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆర్ఫన్స్కి ఫుడ్ ఇవ్వడం కోసం అని వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఒక సర్వీస్, అదొక సర్వీస్. సో నేను ఎలా ఆలోచించానంటే, నేను చేసే సర్వీస్ ఏదైతే ఉందో దానికోసం కావాల్సిన ఫండ్స్ని వీళ్ళని ఒక 100 రూపాయలు, వాళ్ళని ఒక 100 రూపాయలు, మీరు స్పాన్సర్ చేయండి, మీరు స్పాన్సర్ చేయండి అని చెప్పేసి అడుక్కునే కంటే కూడా, నేను చేసే సర్వీస్కి కావాల్సిన ఫండ్స్కి కావాల్సిన సోర్స్ నేనే క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్లోకి రావడం అనేది జరిగింది. సరే నాకు మనీ వచ్చే విషయము అవి ఈరోజు కాకపోతే రేపు జరుగుతుందని అనుకుందాం, అది వేరే విషయం. అయితే మనల్ని అభిమానించే నలుగురు మనకు దొరకడం మాత్రం చాలా లక్కీ. అయితే ఈ రోజుల్లో లక్షలు లక్షలు డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పేసి పెద్ద పెద్ద జాబ్స్ ఎంతమంది చేయట్లేదు, కానీ వాళ్ళ అన్ని జాబ్స్లలో అందరూ కూడా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా, వాళ్ళు సాటిస్ఫైడా అనేది కనుక ఆలోచిస్తే అందరూ అయితే కాదు. మనీ కోసమే కష్టపడి ఇష్టం లేకపోయినా కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ యూట్యూబ్ అనేది అట్లా కాదు, మనీ కంటే కూడా ఎక్కువ మనల్ని అభిమానించే వాళ్ళు మనకి దొరకడం అనేది అది చాలా గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. అయితే రాజుగారి ఛానల్లో, స్వాతి అగ్రికల్చర్ వాళ్ళ ఛానల్లో ప్రమోట్ చేయడం వల్ల నాకు జరిగిన మేలు అదే. నాకు అసలు ఎంత మంచి సబ్స్క్రైబర్స్ దొరికారంటే, వాళ్ళు పెట్టే కామెంట్స్కి అయితే అసలు నేను ఉబ్బి తబ్బిప్ అయిపోతున్నాను అన్నమాట. నిన్నైతే ఒకరు మెసేజ్ పెట్టారు, అక్క యూట్యూబ్ ఓపెన్ చేయగానే నేను ఫస్ట్ వెతుక్కునేది మీరు కొత్త వీడియో పెట్టారా లేదా అని చెప్పేసి వెతుక్కుంటున్నాను నేను.
మీ మన ఛానల్కి తొందరగా వ్యూస్ పెరగాలని కోరుకుంటున్నాను నేను అని చెప్పేసి మెసేజ్. నాకైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, నాకు ప్రతిరోజు జెన్యున్గా నా వీడియోస్ చూస్తూ కంప్లీట్గా చూస్తూ కామెంట్ చేసే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దాంట్లో శిరీష చల్ల, నాగసాయి, అలాగే కిరణ్ కుమార్, వెంకట్, అసలు చాలామంది ఉన్నారు. ఇంకా అందరి పేర్లు అయితే నేను చెప్పలేను. సో ఇలా అభిమానులు అనేది నాకు దొరకడం అనేది నాకు చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఇదంతా స్వాతి అగ్రికల్చర్ వాళ్ళ వల్ల మాత్రమే సాధ్యమయ్యింది. అంటే ఒక్క ఎవ్వరు కూడా ఒక్క రాత్రిలో డెవలప్ అయిపోరు, దానికోసం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ హార్డ్ వర్క్ అయితే చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఈరోజు కాకపోతే ఛానల్ రేపు డెవలప్ అవుతుందండి. సో ఈ విషయాలు ఏంటి అంటే, నేను ఛానల్ బాగా డెవలప్ అయిపోయిన తర్వాత చెప్తే కనుక మీరేమంటారంటే, మీ ఛానల్ అంటే సేవ్ అయిపోయింది, డెవలప్ అయిపోయిందండి, అందుకని మీరు అంటున్నారు, కానీ మా ఛానల్ అట్లా కాదని కనుక మీరు అంటారు. అందుకని చెప్పేసి ఇలాంటి కండిషన్లోనే ఈ వీడియో చేయాలనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. సో సబ్స్క్రైబర్స్ లేరు, వ్యూస్ లేరని బాధపడకండి. వ్యూస్ మనం వేసిన వీడియోకి, మనం చేసిన వీడియోకి వ్యూస్ లేరు అంటే దాని అర్థం మన కంటెంట్ బాగాలేదని మాత్రం అస్సలు కాదు. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో యూట్యూబ్లో అన్ని ఛానళ్ళు ఉన్నాయి. మనం ఒక్కరం అన్ని ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసామా? లేదు కదా. మన టేస్ట్కి తగ్గట్టుగా కొన్ని ఛానల్స్ని మాత్రమే మనం సబ్స్క్రైబ్ చేసాం. దాని అర్థం ఏంటి, మన కంటెంట్ని ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ దాకా మన ఛానల్ రీచ్ అవ్వలేదు. రీచ్ అయిన రోజు మనకి కూడా సబ్స్క్రైబర్స్ వస్తారు, అదేవిధంగా మనకి కూడా వ్యూస్ అనేవి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, వచ్చి తీరుతాయి. దానిలో ఎలాంటి డౌట్ లేదు. నేను స్వాతి గారి ఛానల్లో ప్రమోట్ చేయించుకోవడానికి ముందే నాకు 3100 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా ఒక 300 సబ్స్క్రైబర్స్ అనేవి పెరగడం అనేది జరిగింది. సో ప్రమోట్ చేయడం వల్ల కూడా ఎమ్మటే విపరీతంగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయి, విపరీతంగా వ్యూస్ వచ్చేసి, రాత్రికి రాత్రి ఛానల్ మోనిటైజ్ అయిపోయి రేపటి నుంచి డబ్బులు రావడం అయితే స్టార్ట్ అవ్వదు. మీరు అట్లాంటివి మాత్రం అనుకోకండి. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ ఇదే ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. నాకు వాచ్ టైం అవ్వలేదు, నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు, నాకు వ్యూస్ లేరు అనే టెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ యూట్యూబ్లో చాలా ఓపిక్గా ఉండి వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతారు. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, మన ఛానల్ డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక పెద్ద యూట్యూబర్ మన ఛానల్ని ప్రమోట్ చేస్తేనే అవుతుంది అని మాత్రం అస్సలు కాదు. మనం హార్డ్ వర్క్ ఎంత అయితే చేస్తూ ఉంటామో అదేవిధంగా మన ఛానల్ అనేది డెవలప్ అవుతుంటుంది. కానీ రాజుగారి ఛానల్లో ప్రమోట్ చేయడం వల్ల నాకు జరిగిన మేలు అయితే మంచి సబ్స్క్రైబర్స్ దొరికారు. జెన్యున్గా నా వీడియోస్ చూసే సబ్స్క్రైబర్స్ కొంతమంది అయినా వాళ్ళ దాకా నా ఛానల్ అనేది రీచ్ అయ్యింది. సో దీనికి స్వాతి అగ్రికల్చర్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్.